హాయ్ అండి, నేను మీ ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, మొక్కలకి చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే ఎన్పీకే ఫెర్టిలైజర్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ ఏ వస్తువులతో మనం చేసుకోవచ్చు అనేది చూడబోతున్నాం అన్నమాట. ఇది మనకి పూలు, పళ్ళు, అలాగే కూరగాయలు, పూల మొక్కలకి అన్నిటికీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే మనం ఇది కిచెన్ వేస్ట్ నుంచి, మనం ఏదైతే వేస్ట్ అనుకుంటామో దాని నుంచి ఎక్స్ట్రార్డినరీ ఫెర్టిలైజర్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అది ఏంటి అంటే, మనం మామూలుగా కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం ఎగ్ షెల్స్ కానీ, ఆనియన్ పీల్స్ కానీ, అలాగే టీ మనం యూజ్ చేస్తూ ఉంటాం డైలీ. దాంట్లో వచ్చిన వేస్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ తర్వాత వచ్చే వేస్ట్ అన్నమాట. దాంతో ఈ మోడిటితో నెంబర్ వన్ ఫెర్టిలైజర్ అనేది, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. ఇది మనకి మొక్కలకి, ఎలాంటి మొక్కలకైనా ఎప్పటికీ యూజ్ఫుల్ అయ్యే ఫెర్టిలైజర్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, అలా కొన్ని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. అవి పూల మొక్కలైనా కూడా, పళ్ళ మొక్కలైనా కూడా, అలాగే మనకి ఆర్నమెంటల్ కానీ, డెకరేషన్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దేనికైనా యూజ్ఫుల్ అయ్యేలాగా ఒక మూడు రకాల ఫెర్టిలైజర్స్ మనం ఒకే రకమైన పదార్థాలతో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి వీడియో కూడా అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి మన వీడియోస్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ బాగున్నాయంటూ కామెంట్ చేస్తూ మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు శివరావు గారు, అలాగే సుధీర్ గారు, అలాగే విజయ్ గారు, అలాగే దివ్యలత గారు, విద్యాధర్ గారు, సావిత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఈ ఆకు నేమ్ ఏంటి, ఇది ఫ్లవర్కి సంబంధించిన ఆకు, ఈ ఆకు నేమ్ ఏంటి అనేది కామెంట్లో తెలియచేయండి. చూడండి, మనకి కిచెన్లో అలాగే మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్, ఇక్కడ ఒక 3 తీసుకున్నాం మనం. ఈ 3లో ఎగ్ షెల్స్ చూడండి, ఎగ్ షెల్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇవి మూడు కూడా బాగా ఎండబెట్టుకోవాలన్నమాట మనం. అలాగే ఇది టీ పౌడర్, మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం, టీ తాగిన తర్వాత బయటపడేస్తూ ఉంటాం వేస్ట్ అని. దాంట్లో నుంచి ఇది క్లీన్ చేసుకుని ఎండబెట్టుకున్న టీ పౌడర్ అన్నమాట. అలాగే మనం కిచెన్లో వంటలు చేసుకునేటప్పుడు మనకి ఆనియన్స్ వస్తాయి, ఆనియన్ పీల్స్, అవి కూడా ఎండబెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ బాగా క్లీన్ చేసేసిన తర్వాత ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ కింద చేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఆనియన్ పీల్స్, అలాగే డ్రైడ్ టీ పౌడర్, మనం యూజ్ చేసిన డ్రైడ్ టీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దాంతోపాటు మనకి ఎగ్ షెల్స్, ఇవి కూడా యూజ్ చేసిన తర్వాత ఎండబెట్టుకున్నాను నేను. ఇవి మూడు తీసుకొని మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవచ్చు. ఈ మూడు యూజ్ చేసే ఫెర్టిలైజర్ అనేది మనకి అన్ని రకాల మొక్కలకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇందులో మనకు వచ్చేటప్పటికి ఈ ఎన్పీకే ఫెర్టిలైజర్ ప్రిపేర్ అవుతుంది మనకి. దీంట్లో మనకి ఫాస్ఫరస్, జింక్, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ ఎన్పీకే ఫెర్టిలైజర్లో. మనం బయట కొనుక్కునే కన్నా ఇలా ఈజీగా, సులువుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా, ఎంత వీలైతే అంత పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది మనం ఒక 3-4 మంత్స్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. బాగా ఎండబెట్టి చేసినప్పుడే ఇలా పౌడర్ లాగా వస్తుంది. తడితడిగా ఉన్నప్పుడు వేసామంటే అది పేస్ట్ లాగా అయిపోయి మనకి నిల్వ ఉండడానికి అవ్వదన్నమాట. పళ్ళ మొక్కలకి ఇవ్వడం వలన పూలన్నీ కాయలుగా మారుతాయన్నమాట. అలాగే పూల మొక్కలకి ఇవ్వడం వలన దాని స్మెల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వలన. అందుకే ఇది చాలా స్పెషల్ అన్నమాట, మొక్కలకి చాలా ఇష్టమైన ఫెర్టిలైజర్ అన్నమాట. ఆనియన్ పీల్స్లో సల్ఫర్ ఉంటుంది. టీ పొడి మొక్కలకి ఇవ్వడం వలన
సల్ఫ్యూరిక్ యాసిడ్లా మారుతుందన్నమాట. అలాగే ఎగ్ షెల్స్లో కాల్షియం ఉంటుంది. ఇది మొక్కలకి గ్రోత్కి బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. టీ పౌడర్లో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అలాగే నైట్రోజన్ గ్రోత్కి అవసరమవుతుందన్నమాట. అలాగే ఫాస్ఫరస్ పూలు పళ్ళు మంచి సైజు రావడానికి, మంచి కలర్ రావడానికి యూజ్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే పొటాషియం మనకి మొక్క నుంచి వేర్లు బాగా పరుచుకోవడానికి, మొక్క ఆరోగ్యంగా పెరగడానికి బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఎగ్ షెల్స్లో అలాగే ఆనియన్ పీల్స్లో మనకి పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయన్నమాట. ఇది నేచురల్ సొల్యూషన్. అలాగే ఇది ఆర్గానిక్ ఎన్పీకే అన్నమాట. చూడండి మనకి కాయలు అనేది ఎంత బాగా వచ్చాయో, గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. ఈ ఫెర్టిలైజర్స్లో మనకి మైక్రో న్యూట్రియంట్స్ బాగా పుష్కలంగా దొరుకుతాయన్నమాట. అందువలన మొక్క చాలా హెల్దీగా, గ్రోత్గా పెరుగుతుందన్నమాట. ఎంత మంచి ఫ్లవరింగ్ కానీ, కాయలు కానీ మనం తీసుకోవడానికి అవుతుంది, చూసారా? అలాగే సెకండ్ ఫెర్టిలైజర్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేటప్పటికి మనకి ఆనియన్ పీల్స్తో లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తామన్నమాట. ఇది మనకి ఫ్లవర్ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. దీన్ని మనం ఇలాగా ఆనియన్ పీల్స్ ఏవైతే ఇంట్లో ఉంటాయో, మనం యూస్ చేసిన ఆనియన్ పీల్స్ చూడండి, ఇలా ఒక బాటిల్ కట్ చేసిన దాంట్లో నేను తీసుకున్నాను. మనం ఏదైనా దేంట్లోనైనా తీసుకొని ఇలాగా మనకు కావాల్సినంత వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది మనకి రెయిన్ వాటర్ కానీ, ఆర్ఓ వాటర్ కానీ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అవి దొరకలేదు అనుకున్నప్పుడు నార్మల్ ట్యాప్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి దీనికి కొలత ఏం అక్కర్లేదు, ఇంతని ఇంచుమించుగా తీసుకోవచ్చు. ఒక బౌల్ వరకు నేను తీసుకున్నాను. తీసుకుని అందులో వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఇది ఇలా మనం ఒక 3 డేస్ వరకు వదిలేయాలి, అలా పక్కకు పెట్టుకోవాలన్నమాట. డైలీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కలర్ మారుతూ కనిపిస్తుంది మనకి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మనకి ఇలా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ప్రిపేర్ అవుతుంది. కలర్ కూడా చూడొచ్చు మీరు, వాటర్ అనేది రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయ్యింది, చూసారా? దీంట్లో మనకి పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం ఇందులో చాలా పుష్కలంగా దొరుకుతాయన్నమాట ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్లో. ఇది ఇవ్వడం వలన మనం మొక్కలకి పూలు పళ్ళు బాగా వస్తాయన్నమాట. మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఎందుకంటే ఆనియన్ మంచి పిగ్మెంట్స్ ఉంటాయి ఆనియన్లో. అది పూలు పళ్ళు మంచి సైజు, కలర్ రావడానికి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో మనం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక 15 డేస్ ముందల ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మనం అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా వడకట్టుకోవాలి మనం. దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ పీల్స్ని కూడా మనం ఏదైతే కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఏది మనకు వేస్ట్ అనేది ఉండదన్నమాట. ప్రతిదీ మనకి మొక్కలకి యూజ్ఫుల్ అవుతుంది. ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్నాం చూడండి, మంచి కలర్ఫుల్గా వస్తుంది. చూడండి దీంట్లో మనం ఒక గ్లాస్ వరకు, అంటే 200 ml వరకు మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఒక 4 గ్లాసెస్ వరకు, అంటే 800 ml వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. రెయిన్ వాటర్ అయితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది దొరకనప్పుడు. చూడండి 200 ml వరకు నేను ఇది తీసుకుంటున్నాను. అలాగే 800 ml వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా డైల్యూట్ చేసేసుకొని మొక్కలకు అందివ్వాల్సి ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఫ్లవర్ మొక్కలకి మనం ఇది ఇవ్వాల్సి ఉంటుంది, మంచి కలర్ఫుల్గా, మంచి వాసనతో, సువాసనతో మనకి ఫ్లవర్స్ అనేది వస్తాయన్నమాట. ఇలా ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే ఒక 15 డేస్ ముందు ఈ లిక్విడ్ని మనం మొక్కలకు అందించాల్సి ఉంటుందన్నమాట. అలా చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వస్తున్నాయో, ఒక 2 మంత్స్ తర్వాత ఇలాగా మనకి మంచి కలర్ఫుల్గా ఫ్లవర్స్ కానీ లేదా మంచి స్మెల్ వచ్చేలాగా కానీ మనకి ఇంత గ్రోత్ అనేది, ఇంత మంచిగా ఈల్డింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ లిక్విడ్ని మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ లేదా ఈవినింగ్ అప్లై చేయాలన్నమాట.
అప్లై చేసిన తర్వాత ఫ్లవర్స్ ఇలా వస్తాయి చూడండి ఇలా. అలాగే మనం ఎండాకాలంలో గులాబీలు ఎండిపోతూ ఉంటాయి చూస్తూ ఉంటాం కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా మనం ఈ ఆ టైంలో మనం ఈ లిక్విడ్ని కనుక అప్లై చేసాము అంటే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది, మొక్కలు ఎండిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా మనం స్టోర్ చేసుకొని ఒక 1 or 2 months వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఆనియన్ పీల్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు తయారు చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందన్నమాట ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది. మనం ఇలా ఒక 15 డేస్, 1 వీక్కి ఒకసారి ఇలా ఇస్తే సరిపోతుందన్నమాట. ఇచ్చినప్పుడు మనకి ఫ్లవర్స్ అనేది ఇంత కలర్ఫుల్గా మంచి సువాసనతో, అంటే దాని న్యాచురల్గా ఉండే సువాసనని రెట్టింపు చేసి మనకి అందిస్తుందన్నమాట ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వలన. ఫ్లవరింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది మనకి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మనం చూస్తాం ఖచ్చితంగా. ఫ్లవర్ అనేది కూడా మంచి కలర్ఫుల్గా వస్తుంది, మంచి కలర్ఫుల్గా వస్తుంది, గ్రోత్ అనేది బాగుంటుంది మనకి మొక్కలకి. ఇలా మొదట్లో పోసుకోవచ్చు, అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు అన్నమాట పువ్వుల మొక్కల మీద. చూడండి, ఇలా స్ప్రే చేయడం వలన మనకి ఫ్లవరింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మీకు చాలా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ అనేది, మంచి కలర్ఫుల్గా వచ్చింది. చూడండి, మీరే చూడొచ్చు అన్నమాట మనకి వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది. చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే లిక్విడ్స్లో ఇది నెంబర్1 లిక్విడ్ అన్నమాట. చూడండి మొగ్గలు కూడా ఎంత సైజులో వచ్చాయో, మంచి సైజు, మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఫెర్టిలైజర్ అనేది మనకి. అలాగే ఒక్కొక్కసారి మనకి మొక్కల్లో ఆకులు ఇలా మారిపోవడం, అలాగే మనకి యెల్లో కలర్లోకి మారిపోవడం, అది పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఏదైనా ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. క్లోరోఫిల్ లోపించడం వలన ఇలా తయారవుతాయి అన్నమాట మొక్కలు. అలాంటి టైంలో మనకి ఈల్డింగ్ అనేది రాదు, ఫ్లవర్ కానీ ఫ్రూటింగ్ కానీ కాయగూరలు కానీ అలా ఏం రావన్నమాట. ఆ టైంలో మనం ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా అప్లై చేయడం వలన, స్ప్రే చేయడం వలన మనకి ఆకులు అనేది మంచి గ్రీనిష్గా తయారవుతాయి అన్నమాట. అది ఆర్నమెంటల్ కానీ డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి ఇండోర్ ప్లాంట్స్లో, అలాగా అలాంటి టైంలో కూడా మనం ఇలాగా స్ప్రే చేసుకోవడం వలన మనకి క్లోరోఫిల్ లోపం అనేది తగ్గిపోతుంది, తగ్గిపోయి కలర్ఫుల్గా మంచి గ్రీనిష్గా కనిపిస్తాయి అన్నమాట ఆకులు అనేది. ఏవైనా పళ్ళ మొక్కలకు కూడా మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు అన్నమాట. నేనైతే 2 రకాల ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒకటి, అలాగే బనానా పీల్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. మనకి సమ్మర్ సీజన్లో పళ్ళ మొక్కలకి తేమ ఎక్కువగా కావాల్సి ఉంటుంది, ఆ టైంలో మనం ఇది 3వ ఫెర్టిలైజర్ అన్నమాట మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది ఆనియన్ పీల్స్ అనేది మనం ఇట్లా చెట్టు మొదట్లో కనుక వేసాము అంటే తేమ అనేది ఎవాపరేట్ అయిపోకుండా ఎక్కువ టైం నిల్వ ఉండడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇలా మనం ప్రతి మొక్కలకి, పళ్ళ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. మనం ఎక్కువ శాతం తేమ నిల్వ పెట్టుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి అన్నమాట. అలాగే మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా స్ప్రే చేసినా సూర్యోదయానికి ముందు ఈవినింగ్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు వీక్లీ 2 టైమ్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనకి రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది చూడండి. మనకి ఫ్రూట్స్ అనేవి మంచి కలర్ఫుల్గా మంచి సైజు ఇలా వస్తాయి అన్నమాట. ఈ 3 ఫెర్టిలైజర్స్ మనందరికీ యూజ్ఫుల్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయడం మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.